నిజంగా డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటే చిన్నారిని దక్కించుకోవడానికి తల్లిదండ్రులు ఏదో ఒకటి చేసేవాళ్లే. కానీ పోలీసుల దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలిసింది. ఇలాంటి కిడ్నాపర్లు కూడా ఉంటారా అనిపించింది. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. సాయి శరణ్ ను తన తండ్రికి అప్పగించారు. ఆ ఇద్దరు తన కొడుకు ఇంతటి ప్రాణాపాయం జరుగుతుందని ఊహించని ఆ తండ్రి అదిరిపడ్డాడు. విషయం తెలుసుకుని పిల్లాడు ప్రాణాలతో దక్కినందుకు ఊపిరి పీల్చుకున్నాడు. అతన్ని తెచ్చిచ్చినందుకు వాడికి థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ ఈ దారుణం ఎలా జరిగింది, ఈ పని ఎవరు చేశారు? ఆ పిల్లాడిని అడగడంతో తనకు శివశంకర్ మామ చాక్లెట్ తినిపించి గోనె సంచిలో కట్టి ముళ్లలో పడేశాడని చెప్పాడు. శివశంకర్ మా ఇళ్ల దగ్గరలోనే ఉంటాడు, ఇంత పని చేస్తాడని మేము ఊహించలేదు అన్నాడా తండ్రి. ఇది విన్న ఆ ఇద్దరు పసివాడన్న జాలి కూడా లేకుండా ఇలా చేసిన వాణ్ణి ఊరికే వదలకూడదనుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. తండ్రి సాయంతో పోలీసులు శివశంకర్ను పట్టుకున్నారు. ఎందుకిలా చేశామని అడిగారు. తనే పాపము ఎరుగనని, అసలు సాయి శరణ్ చూసి కూడా 2 రోజులవుతుందని అతడు బుకాయించాడు. పిల్లాడికి ఏమీ కాకపోవడంతో జరిగిన దాన్ని పోలీసులు అంత సీరియస్ గా తీసుకోలేదు. శివశంకర్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. సరిగ్గా 2 వారాల తర్వాత మళ్లీ అలాంటి కేసు రావడంతో పోలీసులకు శివశంకర్పై అనుమానం వచ్చింది. పిల్లాడిని ఎత్తుకుని మీ షాపు దగ్గరకు వచ్చిన అతడు ఎలా ఉంటాడు అని శంకర్ను అడిగాడు ఎస్ఐ. శంకర్ ఒక్కొక్కటి గుర్తు చేసుకుని పోలీసులకు చెప్పాడు. అయితే శివశంకర్ అనే అతడు తమ ఇంటి దగ్గరలోనే ఉంటాడని గణేష్ తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులకు అతనిపై అనుమానం మరింత పెరిగింది. వెంటనే వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. స్టేషన్ కి తీసుకొచ్చి కోటింగ్ ఇవ్వడంతో దారుణ నిజం ఒకటి చెప్పాడు శివశంకర్. ఆ రోజు సాయంత్రం శంకర్ కిరాణా షాపుకు పిల్లాడిని తీసుకెళ్లింది తనేనని ఆ పిల్లాడు గంగాదేవి ఈశ్వర్ల కొడుకు గణేష్ అని ఒప్పుకున్నాడు. తానే పిల్లాడిని ఎత్తుకుపోయారని చెప్పడంతో మరి ఆ పిల్లాడెక్కడున్నాడో చెప్పమంటూ మరో 4 తగిలించడంతో భూమి బద్దలయ్యే దారుణం వెలుగులోకి వచ్చింది. శివశంకర్ పిల్లాడిని గొంతు నుండి చంపేసి చెరువులో పడేసినట్టు చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకు అలా చేశావు, ఏ చెరువులో పడేశావు అంటూ 2 దెబ్బలేశారు. అతను చెప్పిన వివరాలు తీసుకుని అతను చెప్పిన వివరాలతో హడావుడిగా పోలీసులు ఆ చెరువు దగ్గరికి వెళ్లారు. స్థానికుల సాయంతో పిల్లాడి శవాన్ని బయటకు తీశారు. పాపం గణేష్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనం మిన్నంటిందే. ఆ ఘోరం గుండెలు పగిలిపోయేలా చేసింది. ఇంతకీ శివశంకర్ ఎందుకు ఈ పని చేశాడో తెలుసా? అతను సైకో, పిల్లల్ని చూస్తే సహించలేడు.
వాళ్ళను ఏదైనా చేయాలనిపించే సాడిస్ట్ మెంటాలిటీ అతనిది. అలాంటి వాళ్ళు మన మధ్య ఉంటే ప్రమాదం. కానీ ఇన్నాళ్ళు ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. మొదటిసారి పట్టుకున్నప్పుడే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి ఉంటే చిన్నారి గణేష్ ప్రాణాలతో ఉండేవాడే. మన చుట్టూ తిరిగే వాళ్ళలో ఇలాంటి సైకోలు కూడా ఉంటుంటారు. ఎవరు ఉన్మాదో ఎవరు మంచోళ్ళో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తోంది కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.